ఏ మొహం పెట్టుకుని అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం టీడీపీ తెలుగు యువత నాయకులు మండిపడ్డారు అనంతపురం నగరంలోని టీడీపీ కార్యాలయం వద్ద గోబ్యాక్ సీఎం ప్లకార్డుల్లో పట్టుకొని నిరసన తెలిపారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన జిల్లాలోని సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రానికి సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు గోబ్యాక్ సీఎం అంటూ నినాదాలు చేశారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పడలేదని ఎద్దేవా చేశారు యువతకు నిరుద్యోగులకు ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇవాళ మత్తు పదార్థాల ఎగుమతిలోనూ వినియోగంలోనూ దేశంలోని ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు అనంతపురం జిల్లాలోని సింగరమల నియోజకవర్గంలో నార్పల మండలానికి వసతి దీవెన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మేము అనంతపురం తెలుగు యువత తరపున ఈ ముఖ్యమంత్రి గారిని ఒకటే మేము అడుగుతున్నాం ఏ ముఖం పెట్టుకొని మీరు అనంతపురం జిల్లాకు వస్తున్నారని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే అకాల వర్షాలతో అనంతపురం జిల్లాలో అయితేనేమి రాష్ట్రంలో రాష్ట్రంలోనైతేనేమి రైతులు విపరీతంగా నష్టపోవడం జరిగింది వారి పంట నష్ట పరిహారం చెల్లించకుండా ఏ ముఖం పెట్టుకొని మీరు అనంతపురంకి వస్తున్నారని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం అంతేకాకుండా యువతకు యువతకు ఉపాధి కల్పితల కోసము ఫ్యాక్షన్ కోసము భూ కబ్జాల కోసము మీరు ఏమైనా చేస్తే ప్రజలు ఎవరూ కూడా ఇక్కడ సహించే పరిస్థితిలో లేరని చెప్తున్నాం విద్యార్థులు ఫీజు రిమర్స్మెంట్లో ఇంతకుముందు గత ప్రభుత్వాలన్నీ కూడా కాలేజీలు అకౌంట్లేకేసేవారు ఈనాడు ఏదో నువ్వు పెద్దగా ఇస్తున్నానని పాత సీసాలకి కొత్త సారా పోసినట్లు తల్లులు అకౌంట్లేకేస్తున్నానని ఆ విధంగా పథకాన్ని మబ్బి పెట్టి మార్చాను తల్లులు అకౌంట్లోకి వేయడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇంటి దగ్గర నుండి బ్యాంకుకు పోవాలా క్యూలైన్లో నడుచుకోవాలా ఆ డబ్బులు డ్రా చేయాలా మళ్ళీ కాలేజీ పోయి సొమ్ము కట్టే లోపల వాళ్ళ కుటుంబ అవసరాలు తీర్చుకొని వా పిల్లలకి అందరికీ కూడా ఇబ్బందులు పడి కాలేజీల్లో ఫీజులు చెల్లించక అనంతపురంలో కూడా ఒక కాలేజీలో అమ్మాయి అవమానం జరిగిందని ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది